ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ జాతీయ పిలుపు మేరకు కర్నూలు జిల్లా ఏమిగనూరు పట్టణంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమమును ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు సురేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఉదయ్ మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాసాయ ముక్కులు కాసాయ వాళ్ళు వాళ్ళ జాతీయ నాయకుల గురించి లేదంటే వ్యభిచారుల గురించి వాళ్ళ స్వాముల గురించి విద్యా విధానాల్లో మార్పు తీసుకొచ్చి వాళ్ళని పాఠపుస్తకాలు జరిపించడం వల్ల దీనికి విద్యార్థులకు ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నూతన విద్యా విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా వ్యతిరేకించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో విద్య అనేది చాలా ఉపయోగకరమైనది. విద్య అనేది ఈరోజు మన భవిష్యత్ అనేది మార్పు కోరుకుంటుంది. అలాంటి మార్పు కోరుకునే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా దేశంలో ప్రతి ఒక్క విద్యార్థికి ఉపయోగపడే విధంగా విద్యను తీసుకోవాలని చెప్పేసి డివైఎఫ్గా మనం డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశవ్యాప్తంగా చూసుకుంటే గత 40-75 సంవత్సరాల కిందకంటే ఇప్పుడున్న సంవత్సరంలో అంటే జూన్ నుంచి ఎప్పుడైతే లాక్డౌన్ అంటే అప్పటి కంటే ఇప్పుడు అంటే ఈ 3-4 నెలల్లోనే ఎక్కువ శాతం నిరుద్యోగులుగా ఏర్పడి వాళ్ళ ఉద్యోగాలు కోల్పోయి నిరాక్షులుగా ఈరోజు ఇళ్ళకే ఉన్నారు. ఆ సంఖ్య డివైఎఫ్ఐ జాతీయ పిలుపు మేరకు ఎమ్మెన్యూర్ పట్టణంలో స్థానిక వైఎస్ఆర్ సంక్షేమంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క సమయంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాయంటే నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఎస్ఎఫ్ఐగా డివైఎఫ్ఐగా తెలియజేస్తా ఉన్నాం. జాతీయ విద్యా విధానం మరొకసారి మన ప్రజలందరినీ విద్యా వ్యవస్థను తిరోగమన స్థాయికి తీసుకెళ్లే పద్ధతిలో ఉందని ఈ రోజున ఎస్ఎఫ్ఐగా మేము తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి మన యొక్క నూతన జాతీయ విద్యా విధానాన్ని అంగీకరిస్తే 50 సంవత్సరాలు నూతన విద్యా విధానం వెనక్కి పోతుందని ఎస్ఎఫ్ఐగా తెలియజేస్తా ఉన్నాం. జాతీయ విద్యా విధానంలో అణగారిన వర్గాలైన ఎస్సీ ఈడీగా విభజించి 80-90% ఉన్నటువంటి అణగారిన వర్గాలను ప్రజల యొక్క మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఈ యొక్క జాతీయ విద్యా విధానంలో తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దేశ